గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రులు ఇతర పెద్దల స్వాగతంతో వేదికపైకి వేయించేస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల గౌరవనీయులు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తున్నది, దేశం అనుసరిస్తున్నది అనేది అది నినాదం కాదు, తెలంగాణ విధానం అని చెప్పే ఒక ఒక ప్రత్యక్ష ఉదాహరణ మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి గారు చెప్పే మాట ఇన్ని వందల వాహన శ్రేణిని ప్రజలకు అంకితం చేస్తూ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న దృశ్యాన్ని చూడబోతూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం ఈజ్ గోయింగ్ టు ఫ్లాగ్ ఆఫ్, ఆకుపచ్చ జెండా ఊపి ఈ వాహన శ్రేణిని ప్రజాసేవకు అంకితం చేసేందుకు పంపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు, సిఎస్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఇంకా ప్రజాప్రతినిధులు, సీనియర్ ఆఫీసర్స్ అందరూ పాల్గొంటున్న కార్యక్రమం ఇది. తెలంగాణ ప్రభుత్వం అత్యవసర సేవల్లో ముందుండి ఆరోగ్యాన్ని ఒక అభయంగా అందిస్తున్న వాహనాలు ఒకటొకటిగా కదిలి వెళ్తున్నాయి. ఈరోజు 466 వాహనాలు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో పల్లెల్లో ఆరోగ్యపరమైన అత్యవసరమైన సేవల కోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడే జెండా ప్రారంభించారు. ఈ వన్ నాట్ ఎయిట్ తర్వాత కదిలి వస్తున్నాయి 102 అమ్మ ఒడి వాహనాలు. అమ్మ ఆరోగ్యంగా ఉంటే, అమ్మ ఆనందంగా ఉంటే పిల్లలు ఆనందంగా ఉంటారు, భావి తరాలు ఆనందంగా ఉంటాయి. అలాంటి తల్లుల ఆనందం కోసం కదిలి వెళ్తున్న 102 వాహనాలు కూడా చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, కేసీఆర్ గారు ఈ వాహన శ్రేణిని ప్రజాసేవకు అంకితం చేసి ఆరోగ్య లక్ష్మిని తెలంగాణ ప్రజలకు అందించి కొల్లాపూర్ మహాలక్ష్మి దీవెనలు తెలంగాణకు అందించేందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు,